నా ప్రియాతి ప్రియమైన నెక్స్మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం సమావేశమయ్యాం. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కావలసింది డబ్బు. అయితే ఫ్రెండ్స్, డబ్బు మనకు సక్రమమైన మార్గంలో వచ్చినప్పుడు మాత్రమే అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. డబ్బున్న వాళ్ళందరూ ఈరోజు సంతోషంగా లేరు. కారణం ఏంటి? ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుంది? అయితే ఫ్రెండ్స్, ఈ జీవితానికి, ఈ జన్మకు మనకు ఎంత డబ్బు కావాలి అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కనీసం ఒక 20-30 రాయండి మీ జీవితంలో ఏం కావాలి, దాని పక్కన అమౌంట్ రాయండి. లేకపోతే మనిషి ఒక మర మనిషిగా మారిపోతాడు. డబ్బు కోసమే పనిచేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశము ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ జీవితానికి ఎంత మనకు ఆదాయం కావాలి? ఆదాయం ఒకటే ఉంటే సరిపోదు, మనకు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంది, ఆదాయం లేదు కూడా ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఈ ఆదాయము, ఆరోగ్యము, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. ఇందులో ఏది లోపించినా మనం ఉండలేం. సో ఫ్రెండ్స్, ఆ ఆనందం ఈ ప్రాజెక్ట్లో రాత్రి మనం కోటీశ్వర్లం కామండి. ఐ మార్జిన్ అంటారు, అంటే ఎవరు ఏమైనా పర్వాలేదు, నాకు ఒక్కరికి ఆదాయం వస్తే చాలు. ఈ సిస్టంలో మీరు ఒక 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ 100% వర్కింగ్ ప్లాన్. మనకున్న 24 గంటల్లో ఒక 2 గంటలు గనక మనం కేటాయించగలిగితే ఒక 5 ఇయర్స్లో వీఆర్ బికమ్ ఎ క్రోర్పతి. అంతకంటే ముందే కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఇందులో ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఒక 5 ఇయర్స్ మనం బడ్జెట్ తయారు చేసుకొని, మన యొక్క ఏజ్, ఈరోజు మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో దానికి ఒక 5 సంవత్సరాలను మీరు యాడ్ చేయండి. ఉదాహరణకి ఈరోజు మీరు వచ్చారు, ఈరోజు 2022, ఒక 5 సంవత్సరాలు 2022లో మన జీవితం ఏ విధంగా ఉండాలి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ 5 ఇయర్స్ మనం వర్కౌట్ చేయాలి, రోజుకు ఒక 2 గంటలు. సో ఫ్రెండ్స్, మనం మొత్తం ప్రజెంటేషన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఆ తర్వాత నేను కూడా అదే మార్గంలో పనిచేస్తా ఉన్నాను 26 నెలల నుంచి. అది మాత్రమే మీతోటి షేర్ చేస్తాను. మిమ్మల్ని మోటివేట్ చేయడమో, మిమ్మల్ని కన్విన్స్ చేయడమో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమో ఇది నా ఉద్దేశం కాదు. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే, అండర్లైన్ దిస్, సత్యమేవ జయతే. ఈ జన్మ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంకొక విషయం, ఒక ఇన్ఫర్మేషన్, కమింగ్ 21 బర్త్స్, రాబోయే 21 జన్మల కోసం కూడా ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఇప్పుడు లేకపోతే ఎప్పుడూ లేదు. అయితే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, మనకు 2 తండ్రులు ఉన్నారు. ఒకరు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి. ఈ శరీరం పంచభూతాలతోటి తయారైంది. ఆ తర్వాత ఈ శరీరం పంచభూతాల్లో విలీనం అయిపోతుంది. కానీ ఫ్రెండ్స్, మన లోపల ఒక శక్తి ఉంది, దాన్నే మనము ఆత్మ అంటున్నాం. ఆత్మశుద్ధి లేని ఆచారం అడుగేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా. సో ఫ్రెండ్స్, ఇది నమ్మాలి మనం. అయితే ఆ ఆత్మ మన కంటికి కనిపించదు. కానీ ఆత్మలకు తండ్రి పరమాత్ముడు ఉన్నాడు. మన తండ్రి ఎలా ఉన్నాడో
ఆత్మకు తండ్రి పరమాత్ముడు ఉన్నాడు. మరిచిపోయి ఎప్పుడు కూడా మనము పరమాత్ముళ్ళు అనం. పరమాత్ముడు ఏకవచనం, భగవంతుడు ఏకవచనం, భగవంతుళ్ళు అనం. సో మై డియర్ ఫ్రెండ్స్, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానం అధర్మస్య. అధర్మం అంటే ఇక్కడ క్రిస్టియన్ ధర్మము బౌద్ధ ధర్మము కాదు, మన స్వధర్మం ఆత్మ. ఆత్మలకు తండ్రి పరమాత్ముని సర్వవ్యాపి అన్నాం మనం. మన తండ్రిని ఎవరిని చూసినా తండ్రి అంటున్నాం మనం. ఇది ధర్మ గ్లాని. తను ఇచ్చిన అనుసారంగా భారతదేశంలో అరావళి పర్వతాలు ఆబు లోపల భగవంతుని అవతరణ జరిగి 85 సంవత్సరాలు అవుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తున్నాను. మన ఆత్మల తండ్రి వచ్చారు. 1 వారం రోజులు మీ దగ్గరలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళండి. 7 డేస్ భగవంతుడు మన తండ్రి ఏం చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, మన నిజ జీవితంలో కూడా మన తండ్రి చెప్పిన మాట వినాలా వినొద్దా, యాక్సెప్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేయొచ్చు, రెండు మన చేతిలో ఉన్నాయి. సో అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన జీవితం మన చేతిలో ఉంది తప్ప ఎవరి చేతిలో లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఈ జన్మ కోసం మరి ఇక్కడ మనం సక్సెస్ అయ్యే విధానంలో చూసినట్లయితే, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలియుగం ఎండింగ్ టైంలో ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత కూడా జనాలలో ఇంకా మార్పు రాలేదండి. కొందరు వచ్చారు, మెజారిటీ రాలేదండి. సో ఫ్రెండ్స్, ఎవరి మాట మీరు నమ్మొద్దు, ఇన్క్లూడింగ్ నా మాట కూడా మీరు నమ్మొద్దు. కానీ మిమ్మల్ని మాత్రం మీరు నమ్మాలి, ఎందుకంటే యూఆర్ ద ఫైనల్. ఉదాహరణకు చక్కెర చేదుగా ఉంటుందని నేను చెప్తే మీరు నమ్మరండి, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. సక్సెస్ మంత్ర 1 వారం రోజులు మీరు అప్లికేషన్ వాడండి. ఆ తర్వాత 15 మీటింగ్స్, 15 రోజులు అనట్లేదు, 15 సంవత్సరాలు అనట్లేదు. 1 డిగ్రీ చదవాలంటే 15 సంవత్సరాలు. 15 గంటలు రెగ్యులర్గా వినండి. ఆ తర్వాత మీరు ఏదైతే వింటుండ్రో విన్నది ఆచరించండి. ఆచరించండి మీన్స్ హోంవర్క్. దేనికోసం అండి? సేవింగ్స్ అకౌంట్లో 1 కోట్ల రూపాయల బ్యాలెన్స్ కోసం. ఒకవేళ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండి ఉంటే, బై మిస్టేక్ మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటే, ఇది మీకోసం కాదు. సో ఫ్రెండ్స్, నా కోసం మీకోసం ఎప్పుడు అంటే మన యొక్క సేవింగ్స్ అకౌంట్లో 1 కోట్ల రూపాయల బ్యాలెన్స్ కోసం. సక్రమమైన మార్గంలో, అక్రమమైన మార్గం కాదు. సో ఫ్రెండ్స్, విత్ ఇన్ ద 5 ఇయర్స్ మనం రీచ్ కావచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. చీమకు హాని చేయకుండా మనం కావచ్చు. మనకున్న 24 గంటల్లో 2 గంటల సమయం. సో ఫ్రెండ్స్, ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. మరి ఇందులో 3 విధానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 విధానాల ద్వారా మనం కోటీశ్వరులం కావచ్చు. మొట్టమొదటి విధానము, ఈ ప్లానెట్ మీద, ఈ భూమి మీద ఎక్కడా లేనటువంటి సిస్టమ్. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కవేళ కనుక మీరు 2 గంటల సమయం ఇవ్వగలిగితే 3 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి నెక్స్ట్ మనీ ద్వారా, సర్వీస్ సెక్టార్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ మీరు అప్గ్రేడ్ కావాలనుకుంటే, 3 కోట్ల నుంచి 178 కోట్లు అప్గ్రేడ్ కావాలనుకుంటే, కేవలం 1 సారి ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ కంపల్సరీ కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు 1 వారం రోజుల ఎడ్యుకేషన్లో మీకు అర్థమైన తర్వాత ఓకే అనుకుంటే మీరు కండి, లేకపోతే లేదు. లేకపోతే ఇది జనాలు డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు, కాదు. ఆ తర్వాత ఈ 2 సెక్షన్స్ సర్వీస్ సెక్టార్ అండి. భారతదేశంలో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ లీగాలిటీ కూడా మీరు ప్రెజెంటేషన్లో వింటారు. సో ఫ్రెండ్స్, 2 కోటీశ్వరులను అందించిన కంపెనీ. ఇక రీసెంట్గా మన ఆరోగ్యం,
రోజుకు ఒక 30 రూపాయలు ఫ్రెండ్స్, డైలీ 30 రూపీస్, నెలకు ఒక 1000 రూపాయలు, సంవత్సరానికి ఒక 12,000 అనుకుంటే, ఇది యాడ్ అండ్ ప్యాక్ అండి, కంపల్సరీ కాదండి, ప్రొడక్ట్ అమ్మే కంపెనీ కాదండి, డోర్ టు డోర్ తిరిగే కంపెనీ కాదండి. అయితే దట్ ఈస్ నెక్స్ షాపీ ఇన్ ద ప్రోడక్ట్, చాయిస్ మీకే ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ కాకపోయినా, ప్రొడక్ట్ కొనకపోయినా, ఫ్రీ సైన్అప్ ద్వారా 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించవచ్చు. కానీ దానికి కావలసింది రోజుకు 2 గంటల సమయం, మొదట నేర్చుకోవడానికి, తర్వాత నేర్పించడానికి. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు రాత్రి 9:00 అనేది కొత్త వాళ్ళ కోసం. ఎప్పుడైతే ఈ ప్రెజెంటేషన్ మీకు నచ్చిందో, మీరు ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేం. ఒక కలెక్టర్ అయినా ఒక క్లర్క్ అయినా కావలసింది ఎడ్యుకేషన్ మాత్రమే, ఇద్దరి రాసులు ఒకటే. కానీ అతను కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఇతను క్లర్క్ ఎందుకు అయ్యాడు అని చూసినట్లయితే వాళ్ళ చదువే ప్రధానమైనటువంటి కారణం. సో ఫ్రెండ్స్, ఈ 2 గంటలు లెర్న్ డూ టీచ్. నేను కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు నేను ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ చేస్తా ఉన్నా. 2021 సంవత్సరం 24 నెలలు మీరు సిఎన్ చారి యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి, అక్కడ మీకు వీడియోలు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, ఏం చేస్తున్నాము అదే చెప్పాలి, ఏం చెప్తున్నాము అదే చేయాలి, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి ఒక క్రమశిక్షణ ద్వారా మనం ఎలా డెవలప్ అవుతామని చూస్తే, స్క్రీన్ షాట్ చేసుకోండి, దీంట్లో 5 స్టెప్స్ ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. అతని యొక్క పేరు, అతని మొబైల్ నెంబర్ మీకు తెలుసు. కానీ మనకి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. అందుకని వాళ్ళ పైన ఉన్నటువంటి 10 మంది నేమ్స్ నెంబర్స్ కలెక్ట్ చేసుకోండి. అందులో నుంచి మీరు ఒక మెంటర్ను, ఒక గురువును మీరు స్వీకరించండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. సో ఫ్రెండ్స్, అతనే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్, దీని ప్రతి అతని ఆలోచన. ఆ తర్వాత అది ఎవరైనా ఉండొచ్చు, ప్రైమ్ మెంబర్ అయి ఉండొచ్చు, 5 ప్రైమ్ అచీవర్ అయి ఉండొచ్చు, లీడర్షిప్ రాయల్టీ అచీవర్ అయి ఉండొచ్చు, సిల్వర్ రాయల్టీ అయి ఉండొచ్చు, గోల్డ్ అయి ఉండొచ్చు. అతని యొక్క పేరు, అతని యొక్క మొబైల్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఫ్రీ సైన్అప్ చేసుకున్నా కూడా ఇవి మీరు పాటించండి. 2 గంటల విషయం మీకు చెప్పాను. మీకు నచ్చితే మాత్రమే ప్రైమ్ మెంబర్ కండి. 1770 దాని ఎడ్యుకేషన్ 3లో డీటెయిల్స్ ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే మాత్రమే కాపాడుకోండి, ఎడ్యుకేషన్ 2లో ఉంటుంది. నిన్నటి రోజు డాక్టర్ ప్రదీప్ గారు ఐ కేర్ గురించి చెప్పారు. సర్వ ఇంద్రియానాం నయనం ప్రధానం. కండు లేకపోతే మన పరిస్థితి ఏంది? ఈరోజు మనం వాడేటటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, మ్యాగ్నెటిక్ వైవ్ ఏదైతే ఉందో, మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, మన కంట్లకు ఎంతో హాని చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని కుదుటపరుచుకునే అవకాశము ఉంది. అంతే తప్ప కంపల్సరీ కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ 10 మంది సీనియర్లలో డెఫినెట్గా మీకు ఒకరు ఇద్దరు మీకు సహకరించే వ్యక్తులు దొరుకుతారు. ఒక్కవేళ దొరకకపోతే ఎట్లా, 11వ వ్యక్తిగా నేను రెడీగా ఉన్నా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్, 8099493514. కానీ మీరు ఎవరు కూడా మీ సీనియర్ను కట్ చేసి నా దగ్గరికి రావద్దు. ప్రాపర్ ఛానల్లో మీరు వర్క్ చేయండి. మీ సీనియర్లు మీకు సహకరించకపోతే 11వ వ్యక్తిగా నేను రెడీగా ఉన్నాను. మీ జీవితంలో 1% మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటే 100% సహకరించడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మరి నా ప్రాక్టికల్గా నేను ఏదైతే పనిచేశానో, నేను వచ్చింది 3వ తారీఖు అక్టోబర్ 2019. నేను 5 సంవత్సరాలు అనే విషయం మీకు చెప్పాను. ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా ఎవరైనా 10 లెవెల్స్ ఉన్నాయండి. 10 లెవెల్స్, ఫస్ట్ లెవెల్ మాత్రమే మన డైరెక్ట్ వర్క్. సో ఫ్రెండ్స్, యాజ్ ఏ డైరెక్ట్ వర్క్గా మీకు మీరు ఆలోచన చెయ్యండి. మరి ఈ భూమి మీద
1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము. నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను కాబట్టి నేను అదే విషయాన్ని ప్రచారం చేశాను. సో ఫ్రెండ్స్, మీకు కూడా నేనేమని చెప్పాను, దిస్ ఈజ్ ద సెకండ్ అని చెప్పాను ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు. మీకు అర్థమైన తర్వాత ప్రైమ్ మెంబర్ కండి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఒక 5 మంది. మరి మనం బ్రతికుండగా ఈ భూమి మీద సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన అవసరం ఉన్నవాళ్ళు 5 మంది ఉంటారా లేరా, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను కూడా అందరికీ చెప్తే 57 మంది సైన్ అప్ అయ్యారు, 31 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. సో ఫ్రెండ్స్, రోజు ఒక వ్యక్తిని 9:00 మీరు ఇన్వైట్ చేయండి. వాళ్ళకి ఇదే విషయం చెప్పండి, సక్రమమైన మార్గంలో మీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉందా, ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉందా, 1 గంట టైం ఉందా. ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే సమయం లేదు ఎవరికి, ఎక్కడ బిజీ ఉన్నారో అర్థం కావట్లేదు, మరి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి వాళ్ళకు ఉందంటే మీరు ఇన్వైట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా డైరెక్ట్ వర్క్ ఈజ్ ఫినిష్ అండి. అనుకుందాం 6 నెలలలో జరిగింది ఫ్రెండ్స్, సేమ్ అదే కాపీ పేస్ట్ అంటే ఇక్కడ మొత్తంగా 125 ఈ విధంగా జరుగుద్ది. ఈరోజు మీకు ఏ ఎడ్యుకేషన్ అయితే ఉందో, నాకు ఆ ఎడ్యుకేషన్ దొరకల, కానీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇప్పుడు నేను 71%లో ఉన్నా. 1% = 2 crores. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ వర్క్. అంతేగాని రాత్రి కోటీశ్వరులయ్యే పద్ధతి కాదు, జక్పాట్ కాదు ఇది, లీగల్ ఇన్కమ్. సో 178 crore, 3 కోట్ల నుంచి మీరు అప్గ్రేడ్ అవుతే 178 crore ఉంది. ఇది ప్రాక్టికల్గా నేను చేసింది మాత్రం మీతో చూపిస్తున్నా. మీరు ఇంతకంటే ఎక్కువ చేసే అవకాశము మీకు ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ షాపింగ్ గురించి మీకు చెప్పా. నెక్స్ట్ షాపింగ్ కూడా మీరు గమనించినట్లయితే దాంట్లో మనం ఒక్కసారి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మరి మీరు గమనించినట్లయితే గత నెలలో నేను కూడా ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నేనేమని చెప్పాను మీకు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది నెలకు ఒక్కసారి, నెక్స్ట్ షాపింగ్ అనేది మంత్లీ పే అవుట్ అండి. చూడండి ఫ్రెండ్స్, 718 రూపాయల 20 పైసలు 16వ తారీఖు డిసెంబర్ నేను నా ఆరోగ్యం కోసం ప్రోడక్ట్ కొన్నా. నేను ప్రోడక్ట్ కొన్న సంగతి నా నియర్ అండ్ డియర్కు టీం వాళ్లకు చెప్పడం ద్వారా నెల తర్వాత నాకు ఇన్కమ్ వచ్చింది 2961. అంటే 700 పోతే 2200 ఎక్స్ట్రా మిగిలినట్టే కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా సత్యం మాత్రమే చెప్పాలి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు ఒక అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఆ అనౌన్స్మెంట్లో చూసినట్లయితే నేను చెప్పేది మీకు తెలుగులో చెప్తా ఉన్నా, కానీ ఒరిజినల్గా కంపెనీ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ ఉన్నాయండి. కేవలం 99 రూపాయలు లైఫ్ చేంజింగ్ సెషన్ ఎవ్రీ మార్నింగ్, 5:30 to 6:30 అవుతుంది. కంపెనీ సిఎండి గారు కూడా అక్కడ ఉంటారండి. ఒరిజినల్ కంపెనీది, నేను చేసేది ఒరిజినల్, నేను నా వాళ్లకు తెలుగులో చెప్పాలనే భావనతోటి చేస్తా ఉన్నా. సో మీరు మిరాకిల్ మార్నింగ్కు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపింగ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ షాపింగ్ గురించి, అది వెల్నెస్ ఇండస్ట్రీ, 1.5 ట్రిలియన్ బిజినెస్ ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మరి దాని గురించి 29వ తారీఖు రోజు మనకు స్పెషల్ సెషన్ ఉంది. 29 సాటర్డే రోజు నైట్ ప్రెజెంటేషన్ ఉండదు. కాబట్టి మీరు ఒక 99 రూపాయలతోటి టికెట్ బుక్ చేసుకుంటే వెంటనే 40 రూపీస్ రిటర్న్ అయిపోతాయండి. అంటే కేవలం 59 రూపాయలతోటి అసలు ఈ వెల్నెస్ ఇండస్ట్రీ యొక్క భవిష్యత్తు ఏంటిది రాబోయే రోజుల్లో మీరు నిర్ణయం చేసుకోవచ్చు, డిసైడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఎలా ప్రొసీడ్ కావాలి అవన్నీ విషయాలు మనకు అక్కడ తెలుసాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకిప్పుడు ఒక ఆఫర్లో నడుస్తున్నాము. దట్ ఆఫర్ ఈజ్ గోవా దుబాయ్. మీ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా గోవా ప్రోగ్రామ్ కనిపిస్తుంది. స్టాండర్డ్ ప్రైస్ వేరు, ఇప్పుడు రిలాక్సేషన్లో ఉంది. ఇది వచ్చేసి మనకు 30 రోజుల్లో 5 మంది, ఆ తర్వాత 5 5లా కాదండి, సెకండ్ లెవెల్లో 25 చేస్తే మనకు 4 రోజులు 3 రాత్రులు దాదాపు 15,000 to 20,000 రూపాయలు మనకు సేవింగ్స్ అయిపోతుంది. ఆ తర్వాత 8వ తారీఖు మార్చి వరకు 125 కంప్లీట్ అయితే దుబాయ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మరి వీటిని దృష్టిలో పెట్టుకొని
మీరు దానికి ప్లాన్ చేసుకొని మీ సీనియర్ యొక్క సహకారం తీసుకొని మీరు సక్సెస్ కావాలని. ఇక మనం ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. ఏ ప్రెజెంటేషన్ విని ఈరోజు ఇంత టీం తయారైందో ఆ ప్రెజెంటేషన్ను మనం ఆలకిద్దాం. అయితే మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మీకు 100% నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి, ఆ తర్వాత మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే ఈరోజు ఈ సెషన్ ఏదైతే ఉందో మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా వినండి ఫ్రెండ్స్. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్. అవన్నీ ఏంటో చూద్దాం. మొట్టమొదట డైరెక్ట్ సెల్లింగ్లో టెక్నాలజీ యాప్. టెక్నాలజీ యాప్ మీకు సుపరిచితమే. మీ మొబైల్లో గూగుల్ పేటిఎం ఫోన్పే ఉన్నాయి. ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా ఉంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. అవన్నీ కూడా B2C అంటే బిజినెస్ టు కస్టమర్ సర్వీస్ వాడుకొని మనం సంతృప్తి చెందుతున్నాం. సో ఫ్రెండ్స్, అంతే తప్ప ఏ ఒక వ్యక్తి కూడా లక్షాధికారి కాలేదు. B2C వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ అవి. అయితే ఫ్రెండ్స్, సేమ్ టెక్నాలజీ యాప్ కానీ B2B అనే విధానం ద్వారా 2 కోటీశ్వరులను అందించింది. సో ఫ్రెండ్స్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన దైనందిన జీవితంలో గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపండి. మొట్టమొదటి అప్లికేషన్, ఇది ఇండియన్ అప్లికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. B2C ఉదాహరణకు మీరు పేటిఎం తీసుకుంటే 16 సంవత్సరాలు అవుతుంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారిన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్గా ఉన్నారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వర్సెస్ B2B to B2C. ఆ తర్వాత మీరు చూసినట్లయితే భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్. భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా 36 సార్లు చెప్పడం జరిగింది సర్వీస్ అంటే ఏంటి. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016. సో ఫ్రెండ్స్, 2016 కంటే ముందు ఈ భారతదేశంలో ఎవరైనా నష్టపోయినారంటే దానికి ఒక అర్థం ఉంది. 2016 తర్వాత ఎవరు నష్టపోవడానికి అవకాశం లేదు. ఒక్కవేళ ఎవరైనా నష్టపోయారు అంటే అది వాళ్ళ అజ్ఞానమే కారణమవుతుంది, లేదా వాళ్ళ లోపల ఉన్న అత్యాశ దురాశనే కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి డైరెక్ట్ సెల్లింగ్లో ఈ కంపెనీ ఉన్నప్పటికీ ఇన్స్టెంట్ పేఅవుట్ అండి 24/7. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ మన చేతిలో ఉంది. ఇది IMPS ఎడ్యుకేషన్. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి. రేపు మార్నింగ్ సెషన్ IMPS ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 100% వ్యాపారమే, కానీ మీరు అనుకుంటున్న ఫిజికల్ వ్యాపారం కాదు, డిజిటల్ వ్యాపారం ఇది. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటిది, ఇక్కడ బయట వ్యాపారంలో మనకు 1000 సంపాదించాలంటే 100,000 పెట్టుబడి పెట్టాలి, 100,000 సంపాదించాలంటే 1,000,000 పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మీకు డబ్బు కాదు, మీ విలువైనటువంటి సమయమే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈజ్ 1. 2, ఇక్కడ ఈ వ్యాపారానికి మీకు అనుభవం అవసరం లేదండి. మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ కావచ్చు.
మూడోది అక్కడ వ్యాపారంలో మనకు సపోర్ట్ ఎవరిది ఉండదు, కానీ ఇక్కడ సపోర్ట్ మీరు తీసుకోవాలి. ఇవ్వడానికి సీనియర్లు రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఓవర్ హెడ్ ఖర్చులు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. నేను గత 26 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, మీ ముందు లైవ్లో నేనే ఉదాహరణ, ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో జరిగే మీటింగ్స్, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు మిత్రులారా. కానీ ఇక్కడ మీరు చూడండి, రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. మరి ఒకసారి గమనించినట్లయితే మనకు లైవ్ ట్రాకింగ్ ద్వారా చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. సో ఫ్రెండ్స్, మనం ఆర్డర్ మొబైల్ ద్వారా చేసుకుంటున్నారు, నెక్స్ట్ కామర్స్ ద్వారా ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్ బయట దొరకదండి, దాని ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ఎస్ఆర్నో డైరీలో రాయండి. కానీ నెక్స్ట్ కామర్స్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్, సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈరోజు కొన్ని వందల వస్తువులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. దాని తర్వాత ప్రధానమైనటువంటిది, ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనేటటువంటి కండిషన్ ఇక్కడ లేదు. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక్క సిస్టంలోనే పోతారు, మల్టీ డైమెన్షన్లో వర్క్ చేస్తూ ఉంది నెక్స్ట్ మనీ. చూడండి, థైరోకేర్ అంటే మన హెల్త్కు సంబంధించింది. సో ఫ్రెండ్స్, అన్ని రకాల ల్యాబొరేటరీ టెస్ట్లు ఇక్కడ జరుగుతాయి, కానీ మీరు థైరోకేర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మనం బుక్ చేసుకుంటే స్లాట్ వాళ్ళే వస్తారు, రిపోర్ట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఉదాహరణకు మనం తీసుకుంటే ఈరోజు HbA1c 600 రూపాయలు బయట, ఇక్కడ 300 రూపాయలు అండి. నెక్స్ట్ స్కాన్ అని చెప్పేసి బయట 10 నుంచి 20 వేలు అవుతుంది, ఇక్కడ 5 వేలు అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా మనకు 80D ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలని లేదండి. సో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ, ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. ఇవి రెండే కాకుండా మనకు ఇందులో మర్చెంట్ యాప్ ఉంది, ఇది 85% వరకు డెవలప్ అయింది. సో ఫ్రెండ్స్, 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్, రాబోయే రోజుల్లో జగమంతా నెక్స్ట్ మనీమయం కాబోతుంది. చుట్టుపక్కల ఉన్న షాప్సే కాకుండా ఒక అడ్వకేటు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ప్రతి ఒక్క సర్వీసెస్ని ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఇన్ని మల్టీ డైమెన్షన్లో పనిచేస్తుంది ఎవరు అది తెలుసుకోవాలి. ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ స్క్రీన్ షాట్ చేసుకోండి, నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఒక కంపెనీ నెక్స్మనీ ఎందుకు వచ్చింది, ఏ భావనతోటి వచ్చింది, ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. 456 కంపెనీలు ప్రోడక్టే, ఇది కూడా ప్రోడక్ట్ కంపెనీ కాకుండా సర్వీస్ సెక్టార్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, మరి నెక్స్మనీ వచ్చింది 1 జనవరి 2017. 2016 భారతదేశము మరచిపోలేని సంవత్సరము నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది, ఈ కంపెనీ CMD గారు వెళ్ళారు. ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C. వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ ఫ్రెండ్స్. సో అక్కడ ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% ఇస్తే ఎలా ఉంటుంది, వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆ ఆలోచనకు ప్రతిరూపమే నెక్స్మనీ. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు ఏ కంపెనీ కూడా మన కంపెనీ కాదు, 90% పేఅవుట్ ఇచ్చే కంపెనీ నెక్స్మనీ ఉంది, వితౌట్ కండిషన్స్, నో రైట్ నో లెఫ్ట్, నో PV నో BV, నో సీలింగ్ నో ట్రిమ్మింగ్ నో ఫ్లషింగ్. మిత్రులారా,
ఇక్కడ సక్సెస్ కాని వ్యక్తి ఎక్కడ సక్సెస్ కాడు, నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నా. ఆ తర్వాత మోసం చేస్తే డబ్బులు వస్తుండొచ్చు, కానీ మోసము ఎప్పటికీ నడవదు మిత్రులారా, కొంతకాలము మాత్రమే. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ సంస్థ అలా చేయలేదండి. దాదాపుగా సంవత్సర కాలము 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నంబర్. ఒక 5 ఇటు అటు చెక్ చేసుకోండి లీగాలిటీ కోసం. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏషియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ నెక్స్ మనీ. సో ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి, దిస్ ఈజ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, నలుగురికి మంచి చేయాలనే మనసున్న మనిషి. సో ఫ్రెండ్స్ మీరు 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా గూగుల్ బాబాని అడగండి, సార్ పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే. సార్తో పాటు మేడం పని చేస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. సో ఫ్రెండ్స్ ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ను నేను చూడలేదు ఫ్రెండ్స్. ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ తెలియదు. ఆ రోజుల్లో కూడా ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా పనిచేసింది. కారణం ఏంటి, వాళ్ళు సర్వీస్ సెక్టార్ పెయిన్ఫుల్ అయినప్పటికీ కూడా ఇష్టంతో తీసుకున్నారు కాబట్టి వాళ్లకు కష్టం అనిపించడం లేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్ విజన్ అండ్ మిషన్, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, మొదట మన స్వదేశంలో ఆ తర్వాత విదేశాల్లో. సో ఫ్రెండ్స్ మొట్టమొదట ఎక్కడ ఓపెన్ వాలెట్. ఈరోజు మీరు గూగుల్ పే టు గూగుల్ పే, పేటిఎం టు పేటిఎం ఎలా పంపిస్తున్నారో మీ కష్టార్జితాన్ని నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ చేయొచ్చు, ఎవరికైనా మీరు పంపవచ్చు. రేపు మార్నింగ్ సెషన్లో మీరు చూస్తారు. అయితే ఫ్రెండ్స్ మన బ్యాంకుకు దీన్ని లింకు చేయలేము, ఎందుకంటే మనది B2B వాళ్ళది B2C. కానీ డెఫినెట్గా ఒకరోజు ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు నా సలహా, మీరు దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి. 2 గంటలు సమయం ఇచ్చి తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతిలో నుంచి బయటికి రావడానికి దీన్ని వాడుకోండి. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, తనకొస్తున్న ప్రాఫిట్లో 90% మన టీంకి ఇస్తుంది. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే మన టీంకు సిఎండి మనమే. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. సో ఫ్రెండ్స్ ఈ కామర్స్ ఫ్యూచర్ బిజినెస్ మొత్తం కూడా ఈ కామర్సే. దాంట్లో కూడా నెంబర్ 1 నెక్స్ట్ మనీ ఉంటుంది, ఆ తర్వాత B2B. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు భారత ప్రభుత్వం గుర్తించిన ఒక్క కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. కానీ మిత్రులారా, నా 2 సంవత్సరాల్లో నా టీంలో వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అని చెప్పారు. నేను అదే రోజు చెప్పాను, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు. ఫ్రెండ్స్ ఆ 4 కంపెనీలు పారిపోయినాయి, మరి ఆ కంపెనీలో నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఫ్రెండ్స్ ఫేస్ వాల్యూ, క్యారెక్టర్, క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. సో ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, డే 1 నుంచి కూడా డిజిటల్ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉంది, ప్రతి పైసలో 100వ వంతుకు కూడా వాల్యూ ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా వద్దా మన ఇష్టం అండి, హెల్దీ ఇండియా కంపెనీ ఆలోచన. రోగముక్త భారత్ కావాలి, రోగముక్త విశ్వం కావాలి, అందరూ నిరోగిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనేది కంపెనీ ఉద్దేశం. అంతే తప్ప మనం ప్రోడక్ట్లు అమ్ముకునే కంపెనీ కాదు. కొన్ని కంపెనీలు ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి వస్తాయి, ఇది మనం ప్రోడక్ట్ అమ్మే కంపెనీ కాదు. అదేవిధంగా సర్వీస్ డే 1 నుంచి కూడా మీకు ముందే చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండడమే కాదు, 2 గంటల సమయం మనకు ఉండాలి. లెర్న్ డూ టీచ్, ఫెయిల్ అవడానికి అవకాశమే లేదు. సో ఫ్రెండ్స్ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి. అందరూ ఫ్రీ సైన్అప్ ఇస్తున్నారు, కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే, వాళ్ళ కిట్ కొనకపోతే మన అప్లికేషన్ మాయమైపోతుంది ఫ్రెండ్స్.
కానీ ఒకే ఒక కంపెనీ, దాది నెక్స్ట్ మనీ, 6 నెలలు 6 సంవత్సరాలకు వచ్చినా మీ అప్లికేషన్ అలానే ఉంటుంది. సైన్అప్ చేస్తూనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, చేయించినప్పుడు 50 వస్తున్నాయి. 10 మందికి మీరు సైన్అప్ చేశారు, 500 రూపాయలతో సమానమే ట్రాన్జాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూడండి, అప్లికేషన్ వాడుకోవడం ద్వారా, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా మనకు డబ్బు పొదుపు అవుతుంది. ఒక్కవేళ గనక ఇదే సిస్టమ్ను మీరు ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ మీకు చెప్పాను, మొదటి భాగము ఇదే. సో ఫ్రెండ్స్, సైన్అప్ లైవ్ ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో నేను చూపించడం జరిగింది, మళ్ళీ చూపిస్తాను. ఆ తర్వాత రెండో విధానము ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఇస్ ద లీగల్. మొత్తం అప్లికేషన్ వాడుకోవడానికి చిన్న ధైర్యం 1770. కానీ ఇది ఫస్ట్ కాదండి, సెకండ్. మిత్రులారా, నేను దీని ద్వారానే పనిచేశాను. నేను వచ్చినప్పుడు ఫస్ట్ సెకండే ఉండే ఫ్రీ సైన్అప్, ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత ఇవి కూడా మనకు రిటర్న్ అయిపోతాయి రివార్డ్ రూపంలో. ఏది యూజ్ చేసినా చేయకపోయినా మనం రీఛార్జ్ యూజ్ చేస్తామా లేదా, టీవీ రీఛార్జ్ యూజ్ చేస్తామా లేదా, అక్కడ కూడా మనకు సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైమ్. ఆ తర్వాత 1% అడ్జస్ట్ అవుతుంది బుకింగ్ సెక్షన్లో. 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది, 2% అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్లో. 10-100% అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత బిల్లింగ్స్లో, ఇది గవర్నమెంట్ సర్వీసెస్, ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది ప్రైమ్ మెంబర్షిప్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ మీరు చూశారు. సో ఫ్రెండ్స్, మనం ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా 10-20,000 రూపాయలు జీవితకాలం మనకు పొదుపు అవుతా ఉంది. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక కుటుంబానికి 17,837 మిగిలాయి. పిల్లల ఫీజులకో, పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా మీరే చూడండి. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్, దట్ ఈజ్ నెక్స్ట్ మంత్. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. మనం ప్రైమ్ మెంబర్ ఎందుకు తీసుకుంటున్నాం? అప్లికేషన్ మొత్తం వాడుకోవాలనుకుంటే కంపల్సరీ లేదు. ఆ తర్వాత లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ అయిపోతున్నాయి, పరోక్షంగా ఇది ఫ్రీ. అదే కాకుండా ఇక్కడ మనకు ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, బ్రతికుండంగా మనము 5 మంది. సో ఫ్రెండ్స్, ఈ 5 మందికి మీకు నేను చెప్పిన విధంగా 1 గంట టైం ఉంది, అడగండి. డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉంది, అడగండి. రేపు 9:00 ఇన్వైట్ చేయండి. మీ నియర్ అండ్ డిఆర్, లీగల్ ఇల్లీగల్ ఎవరినైనా పిలవండి. ఎనీ వన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ద సొసైటీ ఎవరినైనా పిలవండి. మీరు ప్రజెంటేషన్ వినమనండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనకు చేస్తున్న పని ఏంటి? 1,500 రూపాయలు సీనియర్కి ఇవ్వట్లేదు, కంపెనీకి ఇస్తున్నాము. కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చేస్తా ఉంది. 270 జిఎస్టీ, 1770, 1770 రూపాయలతోటి 178 కోట్ల ప్రాజెక్టు. మిత్రులారా, 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొదటి ఆదాయం సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. మన పొదుపే మన సంపాదన. చూశారు మీరు, 10-20,000 రూపాయలు సేవింగ్స్ అవుతుంది. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. ఈ రెఫరల్లోనే మీకు ఇప్పుడు చెప్పా, అంతే తప్ప నేను 1770 కట్టా, మీరు 1770 కట్టండి. డబ్బులు కట్టించే స్కీమ్ కాదు, అలా రాంగ్ ప్రమోట్ చేయకండి. ఆ తర్వాత మీకు రీపర్చేజ్. వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, నిద్రలో కూడా డబ్బులు వస్తాయి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఇంకే పని చేయాల్సిన అవసరం లేదు, మీకు డబ్బుల ప్రవాహం వస్తుంది. ఎస్ మిత్రులారా, టీమ్ రాయల్టీ. టీమ్కు సర్వీస్ ఇవ్వడం ద్వారా రాయల్టీ వస్తుంది, రాత్రి 12 గంటల తర్వాత, ఏ రోజుకు ఆ రోజు. కంపెనీ రాయల్టీ, క్రౌన్ డైమండ్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అయినప్పుడు కంపెనీ టర్నోవర్లో 1% వస్తుంది. 1 లక్ష నుంచి 3 లక్షల మధ్యలో తీసుకుంటా ఉన్నారు. కానీ ఒక్కరోజు మీరు కంపెనీకి ఫిజికల్ మీటింగ్ ఇవ్వాలి. నేనైతే దానికోసం ఎదురు చూస్తున్నా, ఎప్పుడు నేను క్రౌన్ డైమండ్ అవుతాను. మీరు అవచ్చు, అందరూ అవుతారు. సో ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ. అన్ని ఇన్కమ్స్కు ఆధారమే లీడర్షిప్. మనం లీడర్షిప్ కావాలి, మన టీంలో లీడర్షిప్ తయారు చేయాలి, అన్నీ వస్తాయి. ఆ తర్వాత మూడో మార్గము నెక్స్ట్ షాపీ బైనరీ. మీకు చెప్పాను, నెక్స్ట్ షాపీ బైనరీ అంటే ప్రోడక్ట్లు అమ్మడం కాదు, మన ఆరోగ్యం కోసం. కానీ ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే, మీకు సీనియర్ యొక్క టీం మీకు యాడ్ అవుతుంది బైనరీగా. అందుకే మీరు సైన్అప్ చేసేసుకోండి వెంటనే, ఎందుకంటే ఇది సీనియారిటీ బెనిఫిట్ కోసం. ఆ తర్వాత ఫ్రెండ్స్,
మనము చేసే పని ఏంటి? సమాజంలో అందరూ పనిచేస్తున్నారు, మనము పని చేస్తా ఉన్నాం. మనము ఏమైనా తప్పు చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం డబ్బులు పొదుపు చేసుకోమని చెప్తున్నాం ఈ సమాజానికి, డబ్బు సంపాదించండి సక్రమ మార్గంలో అని చెప్తా ఉన్నాం ఈ సమాజానికి, ఆ తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తా ఉన్నాం ఈ సమాజానికి. సో ఫ్రెండ్స్, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా. నలుగురికి మంచి చేసే గుణమే మిత్రులారా మానవ సేవే మాధవ సేవ. సో ఇది గాడ్లీ సర్వీస్ అనుకోండి, రియల్గా కూడా అదే. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మనకి ఇక్కడ చేసిన కర్మ చెడని పదార్థం. 20% మనకు వస్తుంది ఇన్కమ్, అది కూడా వెంటనే తీసుకోవచ్చు, రేపటి సెషన్లో మీరు చూస్తారు. ఇందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి, 20% డైరెక్ట్ ప్రాఫిట్. ఆ తర్వాత 54% ఇండైరెక్ట్, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు, ఇన్స్టెంట్గా వస్తుందండి. ఇది రీపర్చేజ్ కాదండి, క్యాష్ బ్యాక్ కాదండి, ఇది కంప్లీట్గా కంపెనీ యొక్క ప్రాఫిట్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. మీరు కావాలంటే అమెజాన్ కూడా చూసుకోండి, 999. కస్టమర్కు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు, మనకేమీ లైఫ్ లేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మన కోసం మధ్యతరగతిలో ఉన్న మనకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమే నెక్స్ట్ మనీ. ఓ ఫ్రెండ్స్, 74% ఇన్స్టెంట్ ఉందండి, సమయపాలన లేదండి. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. సో ఈచ్ వన్ టీచ్ ఫై అనుకుంటే ఆ తర్వాత లెర్న్ టు టీచ్. సో ఫ్రెండ్స్, ఇది 10 వారాల్లో చేస్తామా, 10 నెలల్లో చేస్తామా, 10 సంవత్సరాల్లో చేస్తామా? బికమ్ ఏ క్రోర్పతి, 178 crore ప్రాజెక్ట్, ఈచ్ వన్ టీచ్ ఫై. ఒక్కవేళ ఆర్ఆర్లో 36 అయితే 1056 crores. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. సో మీకు ఎంత డబ్బు కావాలి ఈ జన్మ కోసం? జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది, ఇది మోడల్ చార్ట్ మాత్రమే. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు ఏ పని చేయకపోయినా ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఉదాహరణకు టీమ్ సైజ్ 100,000, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకు వచ్చింది, 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచితే 20,000 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్ చేసుకోమని ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మీ మనసును అడగండి. ఎస్ఆర్ నో, రీఛార్జ్ ఆగిపోద్దా? ఆగిపోదు, కాబట్టి మన ఇన్కమ్ ఆగిపోదు. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ కొనడం ఆగుతుందా? సో ఫ్రెండ్స్, 2-వీలర్, 4-వీలర్, టర్మ్ ఇన్సూరెన్స్, పిఏ పాలసీస్, ఇన్సూరెన్స్ ద్వారా ఏజెంట్కి వెళ్ళే కమిషన్ మనకు వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ ద ప్లానెట్. సో మిత్రులారా, ఒక్క 5 సంవత్సరాలు రెగ్యులర్గా మనం చేసినట్లయితే రాత్రి 12 గంటల తర్వాత రాయల్టీ 74% ఇన్స్టెంట్, నైట్ 12 తర్వాత 6%. సిల్వర్ అయితే 15 రూపాయలు, గోల్డ్ అయితే 30 రూపాయలు, డైమండ్ అయితే 45 రూపాయలు రాయల్టీ. 74 + 6 = 80%, 10% గోవా దుబాయ్, 90% తనకు వస్తున్న ప్రాఫిట్ లో పంచుతున్న వ్యక్తి కలియుగ కర్ణుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఎంతో మంది మేనేజ్మెంట్లు ఎవ్వరు చేయని పని తను చేశాడు, అందుకే భారతదేశ బాహుబలి అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ. ఎప్పుడైతే మనం 5 మంది మన ద్వారా వచ్చారో, మనను నమ్మి వచ్చారో, ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి. ఈచ్ వన్ టీచ్ 5 హెల్ప్ 5. వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్లో 10% మనకు వస్తుంది, మనం సిల్వర్ అయినప్పటి నుండి అతను సిల్వర్ అయ్యేంత వరకు. టోటల్ కీ ఇక్కడ ఉందండి. ఇది మీరు అర్థం చేసుకుంటే ఎంతైనా సంపాదించవచ్చు, ఎంత రెస్పెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మెయిన్ ఫౌండేషన్. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత స్టాండర్డ్ ప్రైజ్ ఉంది. మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ సైన్ అయినప్పటి నుంచి, సైనప్ నుంచి 30 రోజుల్లో 5, 5 కింద మళ్ళీ 5, 5. ఇప్పుడు రిలాక్సేషన్లో ఉంది, కానీ ఒరిజినల్లో రిలాక్సేషన్ లేదు. ఆ తర్వాత 90 రోజుల్లో ఫారెన్ టూర్ ఉంది. మిత్రులారా, స్టాండర్డ్ ప్రైస్. ఇది కేవలం మనం ఇది రెండు పట్టుకున్నా కూడా డెఫినెట్గా మనం కోటీశ్వర్లమే. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే సిస్టమ్ ఓనర్. 5 + 9 ఈ స్ట్రక్చర్ ఎవరైతే అవుతుందో అప్పుడు సిల్వర్. సిల్వర్ అయినప్పుడు మనం 5 మంది సిల్వర్ లైన్ చేస్తే మనం గోల్డ్ అవుతాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్కి ఎంతనో,
నెక్స్ట్ షాపీలో గోల్డ్కి అంతే టర్న్ కంపెనీ టర్న్ ఓవర్లో 3% ఉందండి. సో ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్ బైనరీ ఉంది కాబట్టి చేసుకొని వాళ్ళు మీటింగ్ అయిపోతూనే మీ సీనియర్ ద్వారా సైన్అప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత మీ జీవితానికి ఒక దశ దిశ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, సీనియర్ యొక్క టీం రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్, ఈ విధంగా బైనరీ స్ట్రక్చర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి 200 BV. సో ఫ్రెండ్స్, అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్ట్ ప్రైజింగ్ ఉంది, రీసెర్చ్ బేస్డ్ ఉంది. మన కంట్రీలోనే ఈ ప్రోడక్ట్కు కంపేర్ చేసే ప్రోడక్ట్ లేదు, ఓపెన్ ఛాలెంజ్. సో ఫ్రెండ్స్, మరి అంత నిజాయితీగా ఉన్న కంపెనీ ప్రోడక్ట్ మనం తీసుకోలేకపోతే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే, మరి మన జీవితం అనేది ఏం జరుగుతుంది మీరే అర్థం చేసుకోండి. ఈరోజు ఏ ప్రభుత్వము మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడదు, ఏ డాక్టరు మన ఆరోగ్యాన్ని కాపాడడు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన కనీస నైతిక బాధ్యత మన మీదనే ఉంది మిత్రులారా. రోజుకు ఒక 30 రూపాయలు, ఆ తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సైన్అప్ చేసిన అవి ఇక్కడ యూజ్ అవుతాయి. ఆ తర్వాత ప్రోడక్ట్ కొన్నాక 50% దాంట్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, అవి నెక్స్ట్ టైం 10% క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. సో ఒక్క సంవత్సరం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆ తర్వాత చేసిన కర్మ చెడని పదార్థం. సో ఫ్రెండ్స్, 12% బైనరీ ఉంది, ఆ తర్వాత మిగతా బిజినెస్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సింగిల్ లెగ్ బైనరీ ఉంది, అది కూడా 12% ఉంది, మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ రెండు రకాల ఇన్కమ్స్కు మాత్రమే క్యాపింగ్ ఉంది. మనం ఏదైతే 200 BV తీసుకుంటున్నామో ఇంటూ 30 టైమ్స్ అక్యుములేట్ అవుతూ 30 lakh rupees పర్ మంత్ ఈ రెండు రకాల ఇన్కమ్స్కు మాత్రమే. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ మిత్రులారా, 1 shot 23 birds అండి. ఎస్, ఇది జనరేషన్ ప్లాన్ 200 BV. మన న్యూ స్ట్రాటజీ గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ప్రోడక్ట్ కొంటూనే బ్యానర్ వేయడం జరుగుతుంది, హీరో ఆఫ్ ద మంత్. ఆ తర్వాత 10th generation 2%, 10th generation 2%, మిగతాదంతా 1% అండి. మిత్రులారా చూడండి, నో రైట్ నో లెఫ్ట్ ఏమీ లేదు. ఇక్కడ మనం గనక ఒక 5 మంది యూజర్స్ తేగలిగితే బిగ్ హీరో ఆఫ్ ద మంత్. ఇంతవరకే మీ బాధ్యత, మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది, ఇక వాళ్లకు సహకరించండి, వాళ్లకు సహకరించండి. ఈ విధంగా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ 10 నెలల ఇన్కమ్ నేను చెప్పడం లేదు, అది వచ్చేస్తుంది. 11వ నెల ఇన్కమ్ 438,85,320. ఒక్కవేళ గనక డిలే అవుతే, మనం డిలే చేయొద్దు, టీం డిలే చేస్తే ఇన్కమ్ పోస్ట్ పోన్ అవుతుంది తప్ప క్యాన్సల్ కాదు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూస్తే లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్ పైన ఉంది, సేమ్ 200 BVA. ఏ కంపెనీలో లేదు నెట్వర్క్, నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ప్రతి లెవెల్కు బీవి పెంచుతారండి. ఇక్కడ కేవలం ఒక 200 BV ద్వారా 11 రకాల ఇన్కమ్స్ ఉంది నెక్స్ట్ షాపీలో. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్, డైమండ్ రాయల్టీ 2%, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%. ఫ్రెండ్స్, ఏ ర్యాంకు లేకపోయినా ప్రతి నెల బోనస్ ఉంది. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, హయ్యెస్ట్గా ప్రొడక్ట్ బేస్డ్లో చేసే వాళ్లకు మన హయ్యెస్ట్ పేఅవుట్ ఎక్కడా లేదు. మన దగ్గర ఉన్న జెన్యూనిటీ ప్రొడక్ట్ ఎక్కడా లేదు. చూడండి ఫ్రెండ్స్, అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. డబ్బే సంపాదించాలే ప్రధానంగా అనుకున్నా కూడా సత్యం చెప్పి డబ్బు సంపాదించవచ్చు, జెన్యున్ ప్రొడక్ట్ ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రెజెంటేషన్ కనుక నచ్చినట్లయితే, నేను ఇప్పుడు మీకు లైవ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని చాలా సింపుల్ పని అండి. ఈ సమాజంలో మీకు కనిపించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉందా అడగండి. డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉందా అని అడగండి. ఒక గంట టైం ఉందా అడగండి. రేపు రాత్రి ఇన్వైట్ చేయండి. ఆలస్యం అమృతం విషం, లేట్ చేయకండి ఫ్రెండ్స్. ఇన్వైట్ చేయండి. వాళ్లకు నచ్చితే మనం కలిసి పని చేద్దాం, నచ్చకపోతే నో ప్రాబ్లం. మీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ను బ్రేక్ చేయకండి ఫర్ ద బిజినెస్. సో ఫ్రెండ్స్, లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు ఫ్రెండ్స్. జస్ట్ 2 అవర్స్ టైం ఇవ్వండి, మనం కలిసి పని చేద్దాం. నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి, నిజమైన మార్గంలో, సత్యమైన మార్గంలో. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను,
ఆ తర్వాత మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ నా యొక్క 26 నెలల ప్రయాణం నెక్స్ట్ మనీలో. సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ మనీ అప్లికేషన్లో నేను ముందే చెప్పాను మీకు, నేను వచ్చినప్పుడు ఇక్కడ సైన్అప్ అండ్ ప్రైమ్ మెంబర్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇన్వాయిస్, నేను సీనియర్కి ఇవ్వలే డబ్బులు, కంపెనీకి ఇచ్చా. కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చింది అడగకుండానే, మీకు కూడా ఇచ్చేస్తుంది. ఎంత జెన్యునిటీ ఉంది చూడండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 1770 రూపాయలు ఒకే ఒకసారి. ఎందుకు 1770? దేనికోసం? క్యాష్ బ్యాక్ కోసం, నా ఖర్చులల్లో పొదుపు కోసం. నాకు ఎప్పుడో రిటర్న్ అయిపోయినాయి, నో రినివాల్. ఆ తర్వాత నేను 3వ తారీఖు అక్టోబర్ 2019, అక్టోబర్ టు అక్టోబర్ 2 సంవత్సరాలు, నవంబర్ డిసెంబర్ 2 నెలలు, 26 నెలలు, నో రినివాల్. 1500 కంపెనీకి, 270 జిఎస్టీ, 1770. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, రాత్రికి మీరు ఆలోచన చెయ్యండి. 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము, కానీ ఇది వ్యాపారంగా అనుకోండి 178 కోట్ల దిశగా మనం పనిచేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే. ఇక్కడ మీరు గమనించినట్లయితే, మరి ఈరోజు నేను నా డైరెక్ట్ ద్వారా ఈ సర్వీస్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఏర్పడినటువంటి టీము 73729. ఎప్పుడైతే ఇక్కడ 5 మంది వచ్చారో, 32 మంది, ఈ వీళ్ళ 32 ప్రైమ్ మెంబర్లో 5 ప్రైమ్ అచీవర్, అంటే ఒక్కొక్కరి మీద 300 రూపాయలు, అంటే 5 మంది ద్వారా 15. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్లే, అంటే మీన్స్ వాళ్ళు 5 ప్రైమ్ అచీవర్ చేస్తే లీడర్షిప్ రాయల్టీ, 5 మంది సిల్వర్ అయితే గోల్డ్ రాయల్టీ. ఆ తర్వాత 2వ లెవెల్లో 2%, 3వ లెవెల్లో 3%, ఈ విధంగా మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. 5, 25, 125, ఇది పిరమిడ్ స్కీమ్ కాదు, మనీ సర్కులేషన్ కాదు, జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, కేవలం డబ్బు పొదుపు కోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నాం. సో మిత్రులారా, ఈ విధంగా మనకు 10 లెవెల్స్ వరకు ఇన్స్టెంట్గా వస్తుంది డబ్బులు, 10 లెవెల్ తర్వాత రాయల్టీ వస్తుంది. ఇదంతా కూడా మీ తర్వాత మీ నుంచి టీం స్టార్ట్ అవుతుంది. కంపెనీ సిఎండి గారు అభిషేక్ కుమార్ బర్మన్ అయితే మీ టీంకు మీరే సిఎండి. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి, లెర్న్ డూ టీచ్. సో ఫ్రెండ్స్, మరి డబ్బులు వస్తాయంటే ప్రాజెక్ట్ అయిపోయినాక డబ్బులు కాదు, ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయి. టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్ ఈరోజు ఈ క్షణం వరకు నేను బ్యాంకుకు తీసుకున్న డబ్బులు రేపు ఐఎంపీఎస్ ఎడ్యుకేషన్లో కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గమనిస్తే 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యా, ఎవరికైనా రూల్ ఇంతే. కానీ 815283.64 రూపాయలు. సో దిస్ ఈజ్ మై ఇన్కమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేను మీకు ఇంకో విషయం చెప్పా, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు, కానీ భారతదేశం మొత్తము 2020 మార్చి 22వ తారీఖు లాక్డౌన్ అయింది. మీకు తెలుసు ఆ టైంలో కూడా యాప్ ఎక్సలెంట్గా పనిచేసిందని మీకు చెప్పాను. ఇప్పుడు మీకు లైవ్లో నిదర్శనం చూస్తున్నా, దిస్ ఈజ్ ద లాక్డౌన్ టైం. ఈ లాక్డౌన్ టైంలో వచ్చినటువంటి ఇన్కమ్ కనుక చూసినట్లయితే అక్షరాల 362,580 రూపాయలు లాక్డౌన్ టైం. ఆ తర్వాత 10% మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాము కోవిడ్ ఫండ్గా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీకి ఉంది, ఆ కంపెనీతోటి ఉండడం ద్వారా మనకు కూడా మంచి లక్షణాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇదే ఇన్కమ్ కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాను, నిద్రపోయిన డబ్బులు వస్తాయి, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పాను. ప్రాజెక్ట్ అయిపోయినాక కాదండి, డే వన్ నుంచే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు పేపర్ చదివా నేను, పర్ డే టోల్ ట్యాక్స్ 4 crore rupees, కానీ టోల్ ట్యాక్స్ కట్టేటప్పుడు డబ్బులు వచ్చినాయా వాళ్లకు? ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక డబ్బులు స్టార్ట్ అయింది, ఎవ్రీడే 4 crore. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అయిపోయినాక కాదు, డే వన్ నుంచే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మీ టీంలో 10 లెవెల్స్ వరకు మీకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఎన్నో రంగాల ద్వారా చూసాము, రీఛార్జ్ ద్వారా చూసాము, బస్సు బుకింగ్ ద్వారా చూసాము, ఫ్లైట్ బుకింగ్ ద్వారా చూసాము, థైరో కేర్ ద్వారా చూసాము, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా. చూడండి మిత్రులారా, ఇవన్నీ కూడా ఫ్లైట్ బుకింగ్ ఆఫర్ లెవెల్ అంటే ఇన్సూరెన్స్ అండి. ఈ విధంగా థైరో కేరు, షాపింగ్, ఫ్లిప్కార్ట్, ఓకే ఫ్రెండ్స్, ఇగో చూడండి అమెజాను, ఓకే బస్ బుకింగ్ చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ క్షణాన మీతోటి 19వ తారీఖు లైవ్లో కూడా మీరు చూడండి, కొంతమంది చెప్తుంటారు సార్ నాకు రీఛార్జ్ కావట్లేదు. రీఛార్జ్ వాళ్ళ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు నేను మీతోటే ఉన్నాను, నేను ఎవరికి చెప్పలేదు. 9:37:28, 9:35:33, 9:35:02, 9:27:20, 9:20:40, 9:19:23, 9:11:30, 9:08:30, ఇవన్నీ రీఛార్జ్లు జరిగినాయి. నేను మీ వెంబడే ఉన్నా, నేను వాళ్ళకు ఫోన్ చేయలేదు. అందుకే మీకు చెప్పాను, సత్యమేవ జయతే. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కంపెనీలో 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయండి. కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సిస్టమ్ 5 ఇయర్స్ అవుతుంది. మరి ఒక 10 పైసా అనుకుంటే పర్ డే కంపెనీ యొక్క ఓన్లీ రీఛార్జ్ ఇన్కమ్ 50,000+ అండి. ఇది కంపెనీది కాదు, మన టీం ద్వారా కూడా మనకు వస్తుంది. మిత్రులారా, అర్థం చేసుకోండి, కావలసినంత కాదు, కోరుకున్నంత డబ్బు ఉంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. కేవలం టీం తయారు చేసేటప్పుడే, ఇల్లు కట్టేటప్పుడే మనకు ప్రాబ్లం ఉంటుందండి. ఇల్లు కంప్లీట్ అయినాక ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు నెక్స్ ప్రో ఏదైతే ఉందో, మనకు అప్లికేషన్ 2 అప్లికేషన్స్ ఒక అప్లికేషన్గా మారుతూ ఉంది. కాబట్టి మీరు నెక్స్ ప్రో ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. అతి త్వరలో మనకు ఒక్కటే అప్లికేషన్ ఇది మారుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నెక్స్ ప్రో ద్వారా కూడా మనకు అన్ని రకాల సర్వీసెస్ ఇదవుతుంది. కంపెనీ అప్డేషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనకు సాటర్డే రోజు, సండే రోజు మన యొక్క రాజేష్ సార్ క్లాసెస్ ఇక్కడ ఉంటాయండి. ఈసారి మనకు కొలెస్ట్రాల్ గురించి సార్దుంది. వెల్నెస్ సెషన్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 3 రోజుల తర్వాత. ఒకవేళ పాత రికార్డింగ్స్ కావాలంటే కూడా కింద మీరు గమనించినట్లయితే రాజేష్ సార్ ప్రతి క్లాసును కూడా మీరు వినే అవకాశం ఉంది. నా యొక్క 30 సంవత్సరాల అనుభవంలో డబ్బు సంపాదించమని చెప్పారు తప్ప ఆరోగ్యం కోసం చెప్పలేదు ఫ్రెండ్స్. మేము బాధపడుతున్నాము, మాకు ఇలాంటి కంపెనీ ఎందుకు దొరకలేదని చెప్పేసి. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు, ఒక మంచి కంపెనీ మనకు దొరికింది. మన ఆదాయం కోసం, మన ఆరోగ్యం కోసం ఆలోచన చేసే కంపెనీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం IMPS ఎడ్యుకేషన్, మన కష్టార్జితాన్ని ఎలా బ్యాంకుకు తీసుకోవచ్చో లైవ్లో చూద్దాం, 6:55. సో ఫ్రెండ్స్, రేపు ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.